ఏం తాత, ఎలక్షన్ ఆడవడంతా ఈ పేపర్లోనే ఉంది, ఊర్లో ఏం కనిపించట్లేదు. ఏం తాత నవ్వుతున్నావు, ఇంతకీ ఓటెవరికి వేస్తున్నావు? మీది ఈ ఊరు కాదా బాబు? ఎందుకలా అడుగుతున్నావు? ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి ఓటెవరికేస్తావు అని అడుగుతున్నావు కదా, అందుకే. అబ్బా అవునా, అంత గొప్ప నాయకుడా? ఎక్కడి నుండి తెచ్చారేంటి? ఎక్కడి నుంచో తెచ్చుకుంటేనో, ఎవరో వదిలేస్తేనో వచ్చేది కాదు బాబు నాయకత్వం అంటే. మనం చేసే మంచి 10 మందికి చేరాలని తనంతట తానుగా వెతుక్కుంటూ వచ్చేది. అలా వస్తే నాయకుడు అయిపోతారేంటి? మన కష్టాలు దరి చేరకుండా పోరాడే అసమాన సైనికుడవుతాడు. అలా పోరాడేవాణ్ణి జనాలే నాయకుణ్ణి చేసి దగ్గరుండి గద్దెనిచ్చి మరీ గెలిపిస్తారు. ఆయనే మా నాయకుడు. ఎవరి తాత ఆయన? 35-40 సంవత్సరాల క్రితం 30 ఏళ్ళు కూడా లేని ఓ కుర్రాడు. పార్టీలకు కూడా అర్థం కాని పేజీల సిద్ధాంతాన్ని కష్టం కరిగి కళ్ళంచున జారకముందే సాయం అనే 2 అక్షరాల పదంతో ప్రజలందరికీ అర్థమయ్యేలా చేశాడు. దశాబ్దానికి పైగా చేసిన సేవల్ని చూసి ప్రజలే ముచ్చటపడి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారు. ఆ రోజు ఏమైంది తాత? తాత ఏమైంది? కృష్ణమ్మే కదిలొచ్చి ఊరంతా కాలినడకన ఊరేగింపుగా నడిచొస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంతమంది అభిమానానికి ముచ్చటపడి గెలుపు కూడా ఆయన వెంటే వచ్చేసింది. అప్పుడే మొదటిసారి ఎమ్మెల్యేగా గద్దెనెక్కించింది. అక్కడి నుంచి ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల దగ్గర. చదువుకోలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల్ని తన ఖర్చుతో చదివించాడు. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి చేయూతనందించాడు. అందరూ ఆశలు వదిలేసుకున్న ఓ చిన్నారి గుండెలో ధైర్యం నింపి మళ్లీ తన జీవితంలో చిరునవ్వు పోయించాడు. అందరికీ అవసరమైన రైల్వే స్టేషన్, ఎప్పుడూ మూతపడిపోయిన ఎయిర్పోర్ట్ శిథిలావస్థకు చేరకుండా ప్రయాణాలకు సిద్ధం చేయించిన శ్రామికుడు, ఇంటర్ మరియు వెటర్నరీ మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో ప్రజల కోసం పోరాడి తీసుకొచ్చాడు. వాళ్ల కోసం ఎక్కని గడపలేదు, తీర్చని కష్టం లేదు, చేయని సాయం లేదు. ఒక్క మిస్డ్ కాల్తో ఎక్కడున్నాడో తెలిసేలా చేసి అధికారపు దూరాన్ని చెరిపేశాడు. తన ప్రణాళికను అందరికీ అందుబాటులో ఉండేలా ప్రతిరోజు పేపర్లో వేయించేవాడు. రిటైర్ అయిన ఉద్యోగులతో ఒక వ్యవస్థని స్థాపించి అక్కడికెళ్తే మన పని జరిగిపోతుందనే నమ్మకాన్నిచ్చాడు. నిజానికి ఒక మినీ సెక్రటేరియట్నే స్థాపించాడు. విచ్చలవిడి వేగంతో ప్రజల్ని ముంచేసే ఓ ప్రవాహానికి, మనది కాని కీర్తిని భుజాన వేసుకునే ఓ సమూహానికి, ఓ మహానాయకుడి సాయంతో సమాధానం చెప్పే 5 కిలోమీటర్ల అడ్డుగోడగా నిలబడ్డాడు. తనలో సగమైన ఆయన సతీమణిని కూడా ప్రజలకు అండగా నిలబెట్టాడు. దేశ రాజధానిలో సమావేశాలు ముగించుకొని కేవలం రైలు ప్రయాణం చేసి అతి సామాన్యుడిలా నడిచి వెళ్లే ఉన్నతమైన మనిషి మా నాయకుడు. మరి అలా ఒంటరిగా వెళ్తే భయం లేదా తాత? ఎట్నుంచి ఇవ్వాల్సింది తెలియదు కదా. పెద్ద పెద్ద సుడిగాలులకే చెక్కు చెదరని సింహాసనం, పిల్లగాలులకి ఫ్యాన్ గాలికి ఏమవుతుంది? అయినా రౌడీజం రంకెలు వేసిన రాజ్యంలో మహామహులు పోటీ పడ్డ ముక్కోణపు పోటీలో ముందుకొచ్చి నిలబడ్డాడు. కొంతమందికి ఎదురు నిలబడ్డం ఆత్మహత్య చర్యని చెప్పినా అవలీలగా ఎంపీగా గెలిచినోడికి ఎందుకయ్యా భయం? అయినా రాజుకి జనాన్ని మించిన సైన్యం ఎక్కడుంటుంది? ఆయన ప్రజల కోసం పనిచేసే కార్మికుడు. తన పర భేదాలు లేకుండా కన్నీటి దీవి నుంచి పన్నీటి దివిసీమ తీరానికి చేర్చే నావికుడు. ఎరుపెక్కిన ఎండతో అలిసిపోయిన భూములకి
దాహం తీర్చిన భగీరథుడు. అందరికీ ఆకలి తీర్చే రైతుకు ఎన్నో విధాలుగా సాయం చేసి ఆ రైతుకే ఆకలి తీర్చిన కర్షకుడు. జనం మెచ్చిన నాయకుడు, జనం మెచ్చిన నాయకుడు. ఒక్క మాటతో ప్రభంజనాన్ని సృష్టించిన పాతతరం నాయకులకు సాయం చేసి తన ముందు చూపుతో తెలివితేటలతో ఎన్నో పారిశ్రామిక రంగాలను మనకందించిన తరువాతి తరం నాయకులతో సారథ్యం చేసి ఎన్నో దెబ్బలు తిని ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల అభ్యుదయం కోసం సిద్ధమవుతున్న నేటి తరం నాయకులతో కలిసి మనందరినీ ముందుకు తీసుకెళ్లడానికి వస్తున్నాడు మనందరి నాయకుడు గద్దె రామ్మోహన్. గద్దె రామ్మోహన్. గద్దె రామ్మోహన్. గద్దె రామ్మోహన్.